ఇతివృత్తంగా మన నరేద్దుల రాజారెడ్డి గారు ఒక మంచి రచయిత. ఆయన రాసిన ఎన్నో కవితలు నిజంగా మన రాష్ట్రంలో ఎంత గుర్తింపు వీళ్ళకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ పక్క రాష్ట్రాలు, ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని గుర్తించి ఆయన రాసిన ఒక కథను ఈరోజు పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడం జరిగింది. అంటే విద్యార్థులకు ఈరోజు పాఠ్యపుస్తకంలో ప్రచురించి ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మరి ఇటువంటి కళాకారులు మరి ఈ చిత్రానికి దర్శకత్వం చేసినటువంటి ఖగేంద్ర కావచ్చు, మరి కెమెరామెన్ రవికుమార్ గారు కావచ్చు, ఇక్కడ కానిస్టేబుల్గా చేస్తున్నటువంటి మన భగవాన్ గారు, ప్రొడక్షన్ టీం మొత్తం అందరూ, రాజు గారు, మరి మన అశోక్, నరేష్, ఇంకా వీళ్ళందరూ వృత్తిపరంగా వేరువేరుగా ఉన్న ఒక కళాకారులు. వీళ్లకు సరైన వేదిక లేదు, వీళ్ళని గుర్తించలేదు. కాబట్టి ఇటువంటి వారికి ఒక వేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో మా సోదరుడు ఈరోజు జిఎంఎస్ గ్యాలరీ పేరుతో ఈ చిత్రాన్ని, ఈ లఘు చిత్రాన్ని చేయడం జరిగింది. ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు చేయూతనిస్తూ మంచి చిత్రాలు తీస్తూ వాళ్ళ కళను ప్రపంచానికి అందజేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళే ఆలోచనతో ఈరోజు స్థాపించడం జరిగింది ఈ సంస్థను. ఈ సంస్థకు, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కు, కళాకారులకు, రచయితలకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.